కామారెడ్డిలా మాచారెడ్డి మండలం కనుపూర్ గ్రామానికి చెందిన వీఆర్ఏ రమేష్ అధికారుల పని ఒత్తిడి మేరకు ఆత్మహత్య చేసుకున్నాడని రమేష్కు ప్రభుత్వమే న్యాయం చేయాలని మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాలకు చెందిన వీఆర్ఏలు గణపూర్ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి డివిజన్ అధ్యక్షుడు పోతారం సాయిలు మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడతాయనుకుంటే ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి మంచిది కాదు. రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే బేస్ కేల్వి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మాచారెడ్డి ఎంఆర్ఓ శ్రీనివాసరావుకు వినతి పత్రమిచ్చారు. కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మాచారెడ్డి మండలం గన్నూర్ గ్రామ వీఆర్ఏ చల్ల రమేష్ గత నెల 24 నాడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఉరి వేసుకోవడం అనేది చాలా బాధాకరం వేసింది. మా కామారెడ్డి డివిజన్ పక్షాన కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఆయన చనిపోయింది కేవలం పే స్కేల్ కోసమేనని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాతో చాలా సందర్భాలు అన్నాడు, అన్న పే స్కేల్ వస్తే బాగుంటుండే, పే స్కేల్ వచ్చినట్లయితే నేను ఈఎంఐలు కట్టుకోవడానికి కూడా సులభతరం అవుతుండే, ఆ ఈఎంఐ పే స్కేల్ రాకపోవడం వల్లనే నేను ఇబ్బందుల పాలవుతున్నాను కూడా మా మాచారెడ్డి మండల వీఆర్ఎల్తో చాలా సందర్భాలు అన్నాడు. నేను ఒకటే కోరుతున్నా, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మీరు ఏదైతే వీఆర్ఎల్ అని నామకరణం చేసారో అది చాలా శుభపరిణామం, అది మంచిదైనప్పటికీ మీరే గత సంవత్సరం సెప్టెంబర్ 9 నాడు పే స్కేల్ వీఆర్ఎల్కి అందరికి పే స్కేల్ వర్తింపజేస్తానని కూడా సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా అన్నారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 15 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ పే స్కేల్ రాకపోవడం వల్ల వీఆర్ఎల్ అందరూ అదిగో పే స్కేల్, ఇదిగో పే స్కేల్ అంటూ దాన్ని ఎదురు చూడడం తప్ప ఇప్పటికి కూడా రావడం లేదు. కాలయాపన చేయకుండా మరి వీఆర్ఎల్ అందరూ కూడా ఆత్మ ఫలితాలను కాకుండా అమాయకమైన వీఆర్ఏలు నేల కొరగకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వెంటనే ఈ పే స్కేల్ యొక్క జీవేను విడుదల చేయాలి. అదేవిధంగా 30% వీఆర్సీని కూడా విడుదల చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వీఆర్ఏలకు న్యాయం చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఆల్రెడీ మా రాష్ట్ర యూనియన్ తరఫున కూడా సిసిఏలో కూడా వినతి పత్రాలు ఇచ్చినాం. గౌరవ సిఎస్ గారు కూడా వినతి పత్రాలు అందించడం జరిగింది. గత నెల 9 నాడు విపేట మండల కేంద్రానికి వచ్చినటువంటి కేటీఆర్ గారు కానీ, హుజరాబాద్లో హరీష్రావు గారు కానీ అన్ని మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చాము వీఆర్ఏలకు పే స్కేల్ రావాలని. మరి ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది. కాబట్టి ఇది మా ప్రభుత్వం మన